అయ్యయ్యో, అదేమిటమ్మా? మీకు ఒంట్లో బాగలేదని డాక్టర్ గారు విశ్రాంతి తీసుకోమంటే? పర్వాలేదు సాయన్న, నా కొడుకునే కూర్చుంటే నీరసం వస్తుంది, పనిచేస్తేనే బాగుంటుంది. హలో చందు, మీ డాక్టర్ అంకుల్ పొద్దున్నే బాత్రూమ్ లో జారి పడ్డారు, చేతికి దెబ్బ తగిలింది, నడుం కూడా నొప్పిగా ఉందట, కదలకుండా ఉన్నారు. అమ్మా, హార్లిక్స్ తీసుకోండి. ఏం లేదు, డాక్టర్ అంకుల్ బాత్రూమ్ లో స్నానం చేస్తే కాలు జారి కింద పడిపోయారు. గిరియా, తీసుకోవాల్సిందే, ఆటంటే అంటే మాట అంటే మాటే, మొత్తమే గెలుస్తున్నావు అన్నమాట. అన్ని కలిపి ఫోన్ చేస్తా. రమేష్ దగ్గర నుంచి మీకు ఫోన్ వచ్చింది. ఇంట్లో లేదని చెప్పి. అలాగే బాబు. చిన్నబాబు, అకౌంట్ చూస్తానారు. చూస్తాను, అక్కడ పెట్టండి. మన ఫ్యాక్టరీ ఫోర్మెన్ రంగయ్య కుదిరి పెళ్ళాట, ఏదైనా సహాయం చేయమని వచ్చాడు. 1000 రూపాయలు ఇచ్చి పంపించండి. అలాగే బాబు. ఆ ఇచ్చే 1000 రూపాయలతో మీరే స్వయంగా ఇవ్వచ్చుగా, మధ్యలో మేనేజర్ ఇవ్వడం ఎందుకు? ఎవరిస్తే ఇచ్చేది మండబ్బేగా. ఇటువంటి ఇచ్చిపుచ్చుకోవడాల్లో యజమానికి నౌకరికి ప్రత్యక్ష సంబంధం ఉండాలని తాతయ్య చెప్తూ ఉండేవారు. ఇప్పుడు మీరు ఇవ్వమన్న 1000 రూపాయల్లో అతనికింత ముడుతుందో ఇతనంత మింగుతాడు. పోనీ ఆరా తీసామనుకోండి, ఇతను షేమవుతాడు. వయసు బాణి హయ్యా హయ్యా.